పులిదర నటి శిరీష అందరికి సుపరిచితమే. అచ్చ తెలిగింటి అమ్మాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగింది. ఈమెకి ఇద్దరు అక్క చెల్లెలు ఉండగా వీరు కూడా సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ శిరీష మాత్రం అక్కలకు మించి క్రేజ్ తెచ్చుకుందనే చెప్పాలి. మొగలు రేకులు సీరియల్తో బాగా పాపులర్ అయింది శిరీష. స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలు కాపురం ఇలా అనేక సీరియల్లో నటించింది. ప్రస్తుతం శిరీష అనుపల్లవి సీరియల్లో నటిస్తోంది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఫ్యాన్స్కి ఎంతో దగ్గరవుతుందనే చెప్పాలి. అయితే రీసెంట్గా శిరీష తన భర్తతో విడిపోయినట్లుగా ప్రకటించింది. వీరికి ఒక బాబు ఉన్నారు. కంట్రోల్ చేయలేని పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది శిరీష. ప్రేయోభిలాషులు, అభిమానులకి నా పర్సనల్ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నా భర్త నవీన్తో నేను విడాకులు తీసుకున్నాను. భరించలేని, కంట్రోల్ చేయలేని పరిస్థితుల కారణంగానే మేము వేరువేరు దారులు ఎంచుకున్నాం. ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు చాలా అవసరమని దయచేసి మాపై విమర్శలు చేయకండి. అది మాత్రమే మేము కోరుకుంటున్నాం. నవీన్పై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఒక సెలబ్రిటీగా ఉన్నాను కనుకే ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అంటూ శిరీష ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. శిరీష ఇద్దరు అక్కలు రజిత, సౌజన్య కూడా సీరియల్ యాక్టర్స్ కావడం విశేషం.